విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గుణదల్లో జరిగిన వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బొప్పన భవకుమార్, డిప్యూటీ మేయర్ అవుత్ శ్రీశైలజ, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మల్కాపురం కనకారావు, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాది విష్ణు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని ప్రతి మహిళ ఆర్థికంగా బలపడాలని సూచించారు. ఒక పేద కుటుంబము చదువుకోవడానికి డబ్బులు లేకపోతే 15,000 రూపాయలు ఇచ్చి ఫీజులు కట్టుకొని చదువుకోవడానికి ఆంధ్ర రాష్ట్రం అక్షర క్రమంలోనే కాదు, ఇది చదువులో కూడా అగ్రభాగాన ఉండాలి అని చెప్పని కన్న ఒక కళకని పాదయాత్రలో దాన్ని నిజ జీవితంలో అక్షర సత్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి సందర్భంగా నేను చెప్తాను. ఒక విజయవాడ సెంటర్ నియోజకవర్గంలోనే 27,000 చిల్లర పిల్లలకి తల్లులకి అమ్మఒడి కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఇది పేదరికాన్ని నిర్మూలించడానికి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి, వాళ్ళు చదువుకోవడానికి ఇది మరింతగా దోహదపడేటటువంటి కార్యక్రమం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అది పేదరిక నిర్మూలన, ఆర్థికంగా వెసులుబాటు కలగటానికి దోహదపడేటటువంటి చర్యలే తీసుకుంటారని చెప్పిన సందర్భం. అలాగే హౌసింగ్లో కూడా ఇల్లు లేనటువంటి వారందరికీ కూడా ఇల్లు స్థలాలు ఇవ్వాలని చెప్పాను. మనం చూస్తాం, మనం కట్ల మీద ఉంటున్నాము మనందరం, అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అద్దెకు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, అద్దెని కట్టుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు. పక్కనే 10 కిలోమీటర్ల దూరంలో అందరికీ స్థలాలనిచ్చి ఇల్లు కట్టించి 22 మార్చి నాటికి మొదటి దశ, 23 మార్చి నాటికి రెండో దశ పూర్తి చేయాలి అని చెప్పని కృతనిశ్చయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు అని చెప్పని సందర్భంగా నేను మనం చేసుకుంటాను.